ఇంకా స్టార్ట్ చేద్దామా? అందరికీ శుభోదయం. ఓం సహనా భవతు, ఓం సహనా భునస్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నెట్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Shoulder rotation clockwise, anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతు చెస్ట్ దగ్గర తీసుకురండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side stretching. 1, 2, 3, 4, 5, 6,
Seven. Eight. Nine. Ten. Left hand. One. Two. Three. Four. Five. Six. Seven, eight, nine, ten. చేతులు ముందుకు తీసుకురండి. రొటేషన్ 1, 2, 3, 4, 5, 6. Seven, eight, nine, ten. Anti-clap. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చేతులు వేళ్ళను ముడుచుకొని తెరవండి అమ్మా. నడుము రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Thigh rotation, right leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7. Eight, nine, ten. Left leg clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Knee rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2,
త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. పాదము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రైట్ లెగ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఐ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. థ్యాంక్ యూ. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ధ్యానం చేసేటప్పుడు ఏం పనులు చెయ్యరు కదా మీరు. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. ఓంకారం చేయండి అమ్మ 11 టైమ్స్.
మ్యూజిక్ వస్తుందమ్మా. వస్తుందా మ్యూజిక్? వస్తుందా మ్యూజిక్ వస్తుందా? రావడం లేదు మేడం. సరిగా రావట్లేదు. ఓంకారం అయిపోయిందమ్మా అందరిది? అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మిత్రులారా, అందరూ కూడా రెండు చేతులు శ్యానులా, క్రాస్ చేసుకొని, రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని, మనమందరము ఈరోజు ధ్యానములో క్రాస్ చేసుకుని కూర్చోండి. స్థిరమైన సుఖమైన ఆసనము. ఎవరు కూడా ఉత్త నేల మీద కూర్చోకూడదు. చక్కగా ఏదన్నా వేసుకొని కూర్చోండి. కింద కూర్చునేవాళ్ళు కాలు క్రాస్ చేసుకొని పైన కూర్చునేవాళ్ళు కూర్చోవాలి. స్థిరమైన సుఖమైన ఆసనం. ఎటువంటి శరీరాన్ని కూడా కష్టపెట్టకుండా ప్రశాంతంగా వెన్నెముక నిటారుగా పెట్టుకొని చక్కగా కూర్చుందాము. మంచిగా ధ్యానం చేసుకుందాం. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు, అందరికీ వాళ్ళ పెద్దవాళ్లకు నమస్కారం చేసుకుందాము. అమ్మకు, నాన్నకు, అలాగే గురువులకు. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త గురుమండలానికి కూడా, అందరికీ కూడా మనము నమస్కారం చేసుకుందాం. వాళ్ళను మన ధ్యానానికి ఆహ్వానిద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి, బుద్ధుల వారికి, అలాగే మహావతార్ బాబా గారికి, ఎంతో మంది గురుదేవులందరికీ కూడా మనము నమస్కారం చేసుకుందాము. ఆ తర్వాత ఎంతో మంది ఋషులు, అటువంటి గొప్ప ఋషులందరికీ కూడా మనం నమస్కారం చేసుకుందాము. ఎంతో మంది దేవాది దేవతలందరికీ కూడా నమస్కారం చేసుకుందాం. వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుందాం. సంకల్పంలోకి వెళ్దాం. యద్భావం తద్భవతి. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం సర్వసంపదలతోనూ, ఆయు ఆరోగ్యాలతోనూ, సంపూర్ణ ఆనందంతోనూ, సంపూర్ణ ఆరోగ్యంతోనూ, అష్టైశ్వర్యాలతోనూ, భోగభాగ్యాలతో, ఆత్మవిశ్వాసంతోనూ నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను. నేను నా జీవితంలో ప్రతి దశలోనూ, ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను. ఎంతో తృప్తిగా జీవిస్తున్నాను. సర్వము సృష్టి నుండి పొంది ఉన్నాను. సర్వము లోక కళ్యాణార్థం సమర్పిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం ముక్తి, ఓం ముక్తి, ఓం ముక్తి. మెల్లగా ధ్యానంలోకి చేరుకుందాం. శ్వాస మీద ధ్యాస.
ప్రతి స్త్రీకి పురుషుడికి బాలుడికి బాలికకు వృద్ధుడికి వృద్ధురాలికి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం, హాయిగా కూర్చున్నవలె. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలె. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలె. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకుని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకున్నవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానము ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానము ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానము ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చునివ్వాలి. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా, విఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు, నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్, మనసు శాంతముగా ఉండవలె, ప్రశాంతముగా ఉండవలె. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. కళ్ళు తెరవరాదు, డోంట్ ఓపెన్ యువర్ ఐస్.
कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों, यवरू कलुगर वराद సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనసు యొక్క ధార శ్వాసధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక కదా. మనసు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది, దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవలె మిత్రులారా. కలెక్ట్ ద మైండ్, బ్రింగ్ ఇట్ బ్యాక్ అన్ టు ద బ్రత్. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలె. శ్వాసతో పరిణయం. బి మ్యారీడ్ టు ద బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం. కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కృపయా కోయి బి ఆంఖేన ఖోలే మేరే దోస్తో, మేరే మిత్రం, ఎవరూ కళ్ళు తెరవరాదు.
సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమా అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును కదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు గదా, ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా. శ్వాసానుసంధానం ద్వారా నివురు తీసివేయబడిన మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానములో నిమగ్నము కావడానికి ఏతెంచినాము, హాయిగా కూర్చున్నాం, సుఖ ఆసనము స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవని, గదిని చీకటి చేసుకునేవారు, ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం, సుదీర్ఘముగా, లాంగ్ లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం,
కళ్ళు రెండూ మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం మిత్రులారా. ఆహా, ఏమి ఆహాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి, ఏ ఆలోచనలు లేవు, ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రమూ లేదు, ఏ జపమూ లేదు మిత్రులారా. నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం. శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, హాయిగా కూర్చున్నాము, శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు శమము చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా,
అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరము విశ్వశక్తి మయమైనప్పుడు మన దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది. మిత్రులారా, దివ్య దర్శనములు కలుగుతాయి. మిత్రులారా, దివ్య శ్రవణములు అనుభవిస్తాము. మిత్రులారా, ఆ
హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాసం. ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి. ఇవత్తు ಒಂದು ಧ್ಯಾನ ಪದ್ಧತಿಯನ್ನು ಹೇಳಿಕೊಡ್ತೀನಿ. ಇದನ್ನು ನೀವು ಸರಿಯಾಗಿ ಪಾಲಿಸಿದರೂ ಸಹ ರೆಂಡು ಚೇತಲು ಬಿಡ ತೀಸ್ಕೊಂಡು కొన్ని కళ్ళ మీద పెట్టుకుందాం. రెండు చేతులు విడదీసుకొని చక్కగా రిలాక్స్ అయ్యి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి చక్కగా క్లాప్స్ చేద్దాం. అలాగే నా తల్లిదండ్రులకు, పత్రిజీ మహారాజు గారికి, రమణ మహర్షుల వారికి, ఎంతోమంది గురువులకు, మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చెప్తాము. అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తాం. ఒక నిమిషం మీరు రిలాక్స్ అయ్యి వస్తే మంచి నీళ్ళు తాగి మనకు ఇవాళ క్లాసు గ్రేట్ మాస్టర్ ఆపరాజ్ శంకర్రావు గారు ఆల్రెడీ క్లాస్లోకి వచ్చారు. సార్ నమస్తే. సార్ క్లాస్ అద్భుతంగా ఉంటుంది. అందరూ వచ్చి క్లాస్ వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం రిలాక్స్ అయ్యి వచ్చారంటే సార్ క్లాస్ తీసుకుంటారు. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. సార్ మంచిగా క్లాస్ చెప్తున్నారు, అందరం కూడా చక్కగా విందాము. ఒక బుక్కు పెన్ను కూడా పెట్టుకుంటే నోట్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ చక్కగా. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఆన్ చేసుకోవాలమ్మా వీడియో. సార్ అమ్మ అనేసరికి ఆడవాళ్ళే అనుకోవద్దండి, మగవాళ్ళు కూడా అందరూ కూడా అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చాలామంది ఉన్నారు ఇంకా వీడియోస్ ఆన్ చేయలేదు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మంచి క్లాస్ అందరు చక్కగా విందాము. అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఒక చోట కూర్చొని చక్కగా విందాం క్లాసు. వీడియోస్ ఆన్ చేయండి అందరూ. ఓకే సార్, వెల్కమ్ సార్. మీకు క్లాస్కు స్వాగతం, శుభోదయం. సార్ శంకర్రావు గారు, సార్ది గుంటూరు జిల్లా మంగళగిరి. 2022 జనవరి 26న సారు మెడిటేషన్లోకి వచ్చారు. అలాగే ఈ పిరమిడ్ సేవాదల్ అనే దానికి గుంటూరు జిల్లా కన్వీనర్ గా ఉన్నారు సారు. ఇంకా మిగతా విషయాలు మనము సార్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. అందరూ కూడా ఒకసారి గట్టిగా సార్ వెల్కమ్ చెప్తాం. ఓకే సార్.
నమస్తే మాస్టర్స్, వాయిస్ బాగుందా? కరెక్ట్గా ఉందా? అవును సార్. నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మరొకసారి మీ అందరినీ కలిసే మహాభాగ్యాన్ని ఇచ్చిన యొక్క జూమ్ టీంకి, జూమ్లో పాల్గొన్న వారందరికీ, అట్లాగే మనందరికీ మార్గనిర్దేశకత్వాన్ని అందించి ఈరోజు మనందరం కలిసేదానికి ఒక చక్కని ప్లాట్ఫామ్ని తయారు చేసినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. వారి గురువు గారు సద్గురు శ్రీ 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 సదానంద యోగేశ్వరులు వారికి కృతజ్ఞత చెప్పుకుందాం. అలాగే ఈరోజు కాన్సెప్ట్ అందించినటువంటి ఓషో మహాశైలికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకుందాం. నా పేరు ఆక్రోష్ శంకర్రావు, మాది మంగళగిరి, గుంటూరు జిల్లా. నేను 20 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. చిన్న పాంప్లెట్ పేపర్లో ప్రకటన, చిన్న ప్రకటన చూసి ధ్యానం పట్ల ఆసక్తి కలిగి మొట్టమొదట నేను ధ్యానమే పత్రిక సమక్షంలోనే చేయటం జరిగింది, వారి యొక్క సభలోని వారి ద్వారా. తర్వాత కాలక్రమంలో మరి విజయవాడ గ్రాండ్ పెరివుని మాస్టర్ బ్రహ్మర్షి జక్కా రావర గారు, పద్మ మేడం గారి ద్వారా వారి యొక్క మార్గదర్శకత్వంలో, వారి యొక్క జ్ఞాన మార్గంలో నేను ప్రయాణం చేస్తూ గుంటూరు జిల్లా, గుంటూరు పరిసర గ్రామాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలంతటా కూడా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పత్రిజీ చెప్పినటువంటి ఏవైతే సార్ పిలుపులు ఇచ్చారో వాటన్నిటిలో పాల్గొంటా ఉన్నాను. మరి అలాగే మన మిత్రుడు శివ వాళ్ళ గ్రామం కూడా నేను వెళ్ళి ఎన్నో వందల క్లాసులు నిర్వహించడం జరిగింది. అలా మరి జూమ్లో కూడా చాలాసార్లు మనం కలిసాం కాబట్టి నా గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కాన్సెప్ట్ సంభోగం నుంచి సమాధి వరకు. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ కానీ చాలా సున్నితమైనటువంటి కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఇది యువత కోసం అందించబడింది కానీ జ్ఞానం అనేది అనంతం కాబట్టి, జన్మజన్మలు ప్రవహిస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం కూడా తీసుకొని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కాన్సెప్ట్లో ఎవరు మైండ్ను ఉపయోగించకూడదు. దీన్ని విన్నదాన్ని విన్నట్టుగా సాక్షిగా మనం గమనించుకుంటూ దానిలోని సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. మైండ్ని ఎప్పుడైతే పెట్టామో తర్కం చేస్తుంది. తర్కానికి పదును ఉంటుంది, రెండు వైపులు. తర్కం అంటే కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు మనకు నచ్చిన వ్యక్తిని అదే పని గొప్పగా చూపించవచ్చు, మన నచ్చని వ్యక్తికి అదే పనిని తప్పుగా కూడా చెప్పచ్చు. ఇది ఒక రూపాయి నాణ్యానికి రెండు ముఖాలు ఎలా ఉంటాయో ఈ సంభోగం నుంచి సమాధి దాకా అనే దానికి ప్రాపంచికత, ఆధ్యాత్మికత రెండు ముఖాలు ఉన్నాయి. మన సంభోగం అనే దానికి ప్రపంచం, దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కలిస్తేనే ఇక్కడ సంభోగం అనేది జరిగిద్ది.
సమాధి అనేది వీటన్నిటిని పూర్తిగా వదిలేస్తేగానే జరిగేది. శరీర స్పృహ ఇంద్రియాలని స్వాధీనపరచుకొని మనసును శూన్యం చేసుకున్నప్పుడు మన దివ్యత్వంతో లయమయ్యే స్థితి సమాధి స్థితి. మొదటిది పూర్తిగా ప్రాపంచికంగా కనిపిస్తుంది, రెండోది ప్రపంచాన్ని వదిలేస్తే వచ్చేది. కాబట్టి ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది ఓషో మహాశయుడు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి చెప్పాను చాలా సున్నితమైన విషయం. అసలు ఇంకా చెప్పాలంటే ఇది యువతరానికి మాత్రమే అందించవలసినటువంటి విషయం. మొక్కై వంగనది మానై వంగున అని. ఇప్పుడు మాన అయిపోయాం, ఇప్పుడు అవగతం చేసుకోవటం తప్ప దాన్ని ఆచరణాత్మకం చేయగలిగినటువంటి స్థితి కూడా ఉండదు. యువత అయితే దాన్ని చక్కగా అవగతం చేసుకొని చక్కగా ఆ సంభోగం అనే దాని నుంచి సమాధి స్థితిలోకి వెళ్ళి వారి జీవితాన్ని ధన్యం చేసుకోగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ మన భావి తరాలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ భవిష్యత్ జన్మలకు కానీ ఇది ఉపయోగపడింది. మాస్టర్స్ ఒక నాణ్యానికి బొమ్మ అవసరమే, బొరుసు అవసరమే. ఏది ఇంపార్టెంట్ అంటే రెండు అవసరమే. ఒక జీవుడికి ఒక ఆత్మ దేహదారి అయిన తర్వాత దేహం యొక్క ప్రాధాన్యత ఎంత అవసరమో ఆత్మ యొక్క ప్రాధాన్యత అంతే అవసరం. ఇక్కడ ప్రాపంచికత మీన్స్ ఒక దేహమే కాదండి, శరీరము, శరీరాన్ని స్పందింపజేస్తున్నటువంటి ఇంద్రియాలు, ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ని స్పందింపజేస్తున్నటువంటి ఇంద్రియం అయి ఆరో ఇంద్రియమైనటువంటి మనస్సు, దీని జ్ఞానాన్ని జోడిస్తూ ఉన్నటువంటి, అనుభవాన్ని జోడిస్తూ ఉన్నటువంటి బుద్ధి, వీటన్నిటికీ మీ కాంతిని ప్రసరిస్తూ వీటన్నిటిని ఉపయోగించుకునేలాగా ఉపయోగపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క చైతన్యం, అదే భగవంతుడి యొక్క శక్తి. ఈ భగవంతుని యొక్క శక్తి ఆత్మరూపంలోనే ఉందా అంటే లేదు, అణువణువు ఉంది, అణువణువు ప్రసరిస్తూ ఉంది. ఆత్మ అంటే ఒక చోట ఉండేది కాదు, అంతటా ఉంది. అది ఏ రూపంలో ఉంది మనం గ్రహించటానికి మనోరూపంలో ఉంది. మనసు అంటే ఎక్కడా ఉండేది, మనసు ఎక్కడ ఉంది అంటే ఎక్కడ చెప్తారు, మనసు ఎక్కడ ఉంది అంటే ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు. ఆత్మ ఎక్కడ ఉందంటే కూడా ఎట్లయితే చెప్పలేము, అంతటా వ్యాపించినటువంటి భగవంతుడిని ఎలాగైతే ఒక చోట చెప్పలేము, ఆత్మ అనే దాన్ని ఒక చోట చెప్పలేము, మనస్సు అనే దాన్ని కూడా ఒక చోట మనం చెప్పేది కాదు. దైవత్వం ఆత్మరూపంలో ఈ దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేహములో ఉండేటువంటి ఆత్మ మనోరూపంలో అంతటా ప్రవహించి అది ఇంద్రియ రూపంలో అవసరమైనప్పుడు మనం దేని వైపు అయితే దృష్టిని సారిస్తామో అక్కడ కేంద్రీకృతమై దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇంద్రియాలని. ఆ ఇంద్రియాలని ప్రభావితం అయినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియం శక్తివంతమై దానికి కావలసినటువంటి క్రియని నిర్వర్తిస్తుంది. ఎట్లయితే మన ఇల్లంతా కరెంట్ ఉంది, విద్యుత్ ఉంది, మన ఇంట్లోకి లైన్ తీసుకున్నాం, ఇల్లంతా స్విచ్లు ఫ్యాన్లు అన్నీ వేసుకున్నాం, కరెంటు ఇల్లంతా ఉందా లేదా? ఇంటి నిండా కరెంటు ఉంది, కానీ ఏది కావాలనుకొని మనం దాని వైపు కేంద్రీకరిస్తామో స్విచ్ చేస్తామో అప్పుడు అది మాత్రమే ఎలా అయితే పనిచేస్తా ఉందో ఆ భగవశక్తి ఆత్మరూపంలో దేహంలో, అది మనోరూపంలో ఇంద్రియాల ద్వారా, అది ఏ ఇంద్రియం వైపు అయితే మనం దృష్టిని నిలిపామో అది
ప్రభావితమై దాని ద్వారా ఏదైతే దాని క్రియ ఉందో ఆ క్రియ నిర్వర్తించడం జరుగుతూ ఉంటది. అర్థమవుతుందా మాస్టర్స్? చాలా మీరు దృష్టాంతం ఇక్కడ పెట్టండి, సాక్షిగా గమనిస్తూ ఉండండి, అప్పుడు మనం ఇంకా లోతైన విషయంలోకి మనం వెళ్తాం. ఇది అర్థం చేసుకోకపోతే అర్థం కాదు, విషయం అర్థం కాదు, ఇది పై పైన అర్థం చేసుకునే విషయం కాదు, ఇది చాలా అంతర్ లోతుల్లోకి అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి ఇంద్రియానికి తన యొక్క స్వభావం ఉంది, తన యొక్క ప్రాధాన్యత ఉంది, తన యొక్క శక్తి ఉంది, తన యొక్క అవసరం కూడా ఉంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, అంటే కళ్ళే ప్రధానం అన్నట్టుగా. కానీ నిజమా అది? కానీ అంటే ఆ దాని ప్రాధాన్యత చెప్పేటప్పుడు మనం దాన్ని చెప్తున్నాము, అది చూడగలిగితే కదా మిగతా చేయగలిగేది అనేది. ఇప్పుడు చూడగలం, మాట్లాడే శక్తి లేదనుకోండి ఏంటి, మరి దాని ప్రాధాన్యత దానికి ఉంది కదా. తినే శక్తి లేదనుకోండి, కంటి చూపు ఉంది, నోటి మాట లేదు, తినే ఓపిక లేదు, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, ఒళ్ళు బాగా పనిచేయదు, అప్పుడు ఏది ప్రధానమవుతుంది? అంటే ఏ సమయానికి ఏది అవసరమో అది ప్రాధాన్యతగా మనం మాట్లాడుకోవటమే తప్ప, ఇక్కడ ఈ సృష్టిలో ప్రాధాన్యత కలిగింది, ప్రాధాన్యత లేనిది అనేది లేనే లేదు అని తెలుసుకోవాలి. అది ఆధ్యాత్మికత, దట్ ఈజ్ ఆధ్యాత్మికత. దేనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత లేదు, అట్లని చెప్పేసి ప్రాధాన్యత లేనిది కూడా ఏది లేదు. సర్వం ఇదే భగవంతుడి సృష్టిలో ప్రతిదీ ప్రాధాన్యతమైంది, ప్రతిదీ విలువైంది, ప్రతిదీ శక్తివంతమైంది. సర్వం కల్పితం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మం అయినప్పుడు ఏది పనికిరాంది, ఏది పనికొచ్చేది, ఏది గొప్పది, ఏది తక్కువది, ఇదంతా కూడా ప్రాపంచిక విషయాల్లో మనం ఉదహరించుకునేటప్పుడు ఉదహరించుకుంటానికి తప్ప, దానికి ప్రాధాన్యత అనే భావన నీకు ఎప్పుడైతే కలిగిందో అక్కడ నువ్వు చిక్కుపడిపోతావు, మిగతా ప్రాధాన్యత కోల్పోతావు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలు అనేవి శరీరం ద్వారా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంటే ఆ జ్ఞానం ద్వారా ఇచ్చేవి కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి, కర్మకి క్రియేట్ చేసేవి కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని నడిపిస్తున్నది ఏంటి? ఆరో ఇంద్రియం అయినటువంటి మనస్సు. ఈ మనస్సును నడిపిస్తుంది ఏంటి? బుద్ధి. దీన్ని నడిపిస్తుంది ఏంటి? ఆత్మ. దీన్ని నడిపిస్తుంది ఏంటి? ఆ విశ్వలో అంతటా పరివ్యాపితమై ఉన్నటువంటి మహా చైతన్యము. కాబట్టి ఇక్కడ ఎక్కడ భిన్నత్వం లేదు, అట్లని చెప్పేసి ఏకత్వంగా ఒకటే అనుకుంటానికి కూడా లేదు. అందుకే భద్రసారి చెప్పారు మనకి ఐదేళ్లు ఉన్నాయి, ఈ మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఐదేళ్లే సమంగా లేవు, మనుషులందరూ ఎలా సమంగా ఉంటారు? అట్లా ఏ ఏళ్ళు ప్రాధాన్యత ఆ ఏళ్ళకు ఉంది అని చెప్తాం. అంటే ఏంటి ఇది? ఇది జ్ఞానం కానీ పరిమిత జ్ఞానం. ఈ ఐదేళ్ళు వేరేగా ఉన్నాయా? అరిచేతిలో చూస్తే ఐదేళ్ళు వేరేగా ఉన్నాయా? అరిచేయిలో భాగమే అయ్యి. మరి ఈ అరిచేయి వరకు చూస్తే ఈ చేయి, ఈ చేతి వరకు చూస్తే ఈ శరీరం, అట్లా చూస్తే అట్లా మనం బ్రాడ్గా ఎప్పుడైతే చూడగలుగుతామో, ఒక విషయాన్ని బ్రాడ్గా చూడగలిగినప్పుడు మాత్రమే, పరిమితం నుంచి అపరిమితంలోకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఏకత్వం వస్తుంది. నువ్వు ఎంత పరిమితంగా ఉంటే నీకు భిన్నత్వం వస్తుంది, ఎంత పరిమితంగా ఉంటే అంత దుఃఖం వస్తుంది, ఎంత విశాలంగా ఉంటే అంత మనకి మైత్రీ భావం వస్తుంది, ఆనందం వస్తుంది, ఇదంతా వస్తుంది. ఇదేంటండి సబ్జెక్ట్ ఏదో చెప్పి బిద్దంతా చెప్తున్నారనుకోవద్దు, దీనిలోనే ఉంది అంతా. మనం అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళటం నుంచి, ప్రపంచం నుంచి ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం నుంచి, సంభోగం నుంచి సమాధిలోకి వెళ్ళటం నుంచి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇది మనం అంతా కూడా ఎలా అయితే రకరకాలుగా కనిపిస్తా ఉండి, పరిమితంగా కనిపిస్తున్నటువంటి మనం అపరిమితంలోకి ఎలా అయితే ప్రయాణం చేస్తున్నామో,
ఈ పరిమితంలో ఉన్నటువంటి మనిషి అపరిమితాన్ని అనుభూతి చెందటం కోసం జరిగేటువంటి ఒకనొక ప్రక్రియే సంభోగము, స్త్రీ పురుషుల యొక్క కలయిక. అందుకే స్పిరిచువాలిటీలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన ఋషులు మన శాస్త్రాల్లో ఇదంతా ఏం చెప్తారు, రెండు విషయాలు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఆధ్యాత్మంలో భలే గమ్మత్తుగా ఉంటుంది, భద్రసారి చెప్తా ఉంటాడు అన్నమాట. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అని చెప్పి చెప్పారు. ఒకే ముఖానికి అంటే ఒకే నాణ్యానికి రెండు ముఖాలు ఎలా ఉన్నాయో ఆధ్యాత్మికంలో రెండు చెప్తా ఉంటారు. ఆలస్యం అమృతం విషయం, నిదానమే ప్రధానం. ఒకవైపు ఏం చెప్తారు, ఆలస్యం అమృతం విషయం అని చెప్తారు, మళ్ళీ నిదానమే ప్రధానం అని చెప్తారు. అంతే కదా, ఇప్పుడేది తీసుకోవాలి మనం, అంతే కదా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు, కామి కాని వాడు మోక్షగామి కాడు అని చెప్తారు. అదే సందర్భంలో ఏం చెప్తారు, కామానికి దూరంగా ఉండాలి, కోరికలే మనిషిని నాశనం చేస్తా ఉన్నాయి, కాబట్టి కోరికలు అనేది తీసేసుకోవాలని చెప్తారు. ఎస్ఆర్నో అదే సందర్భంలో కోరికలు అణుచుకోకూడదు, అణుచుకుంటే అవి మరి విపరీతంగా వస్తాయి అంటారు, కానీ కోరికలు వెంట పడకూడదు అని చెప్తారు. మనం ఏవైతే ఒక దృక్పథంతో ఉంటామో, ఏదో వన్ వేలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఒకటి పట్టుకుంటాం, ఒకటే పట్టుకుంటారు, రెండోది పట్టుకోం, రెండో ముఖం చూడం. అందుకే ఆధ్యాత్మిక మీన్స్ పూర్ణత్వము. వన్ మినిట్. హలో, దాని వెళ్ళి అవతల. ఆధ్యాత్మికత మీన్స్ పూర్ణత్వము, పరిపూర్ణత్వము. కాబట్టి మనం ఎప్పుడు పరిమిత జ్ఞానంతో ఉన్నప్పుడు ఏదో ఒకటి పట్టుకుంటాం, మనకి ఏదో ఒకటి నచ్చిద్ది, కాబట్టి ఏమవుతుంది, కామిక కోరికలు వద్దన్నారు కదా, నేను కోరికలన్నీ చంపుకుంటాను అంటాడు. కామిక అనేవాడు మోక్షగామిగాడు అన్నాడు కదా, అంటే కోరికలు ఉండాలి, కోరికలు వస్తాయి, కోరికలన్నీ అనుభవించేసేయాలి, అనుభవించేస్తేనే కదా కోరికలు తీరిపోతేనే కదా నేను మోక్ష మార్గానికి వెళ్ళేది అని చెప్పేసి నేను కోరికలన్నీ తీర్చుకుంటాను అని చెప్పేసి ఇటువైపు కూడా అంటే అట్లా అన్వయించుకొని ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా దాన్ని అన్వయించుకుంటూ ఉన్నారు తప్ప ఆ పూర్ణత్వాన్ని పొందలేదు. కాబట్టి ఆ పూర్ణత్వాన్ని పొందాలి అంటే ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలనే దానికి సంభోగం నుంచి సమాధి దాకా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. కానీ ఓషోని పరిచయం చేసి ఓషోలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని మనకి ప్రబోధించింది ఓషో సంస్థ కన్నా కూడా అత్యధికంగా ఈ భూమి మీద ప్రచారం చేసింది పిఎస్ఎస్ఎం పెరుముడు మాస్టర్స్ పితమా పత్రీజీ. ఎందుకంటే అన్ని బుక్స్ మనం తీసుకున్నాం, అన్ని రకాలుగా ఆయన ఎన్ని కోణాల్లో చెప్తాడో ఒక విషయాన్ని అనేక కోణాల్లో చెప్పినప్పుడు దాన్ని మనం తీసుకోవటం, దాన్ని అవగతం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం, ఆ సత్యంలో జీవించటానికి. ఎందుకంటే ఈ సత్యంలో జీవించాలి అంటే ప్రాపంచికతను అర్థం చేసుకోవాలి. నేను మొన్న ఒకసారి మీ క్లాసులో కూడా చెప్పాను, మనం ఆధ్యాత్మిక అనుభవం పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవం పొందుతున్న దైవాలు. మనం ఏదో ఆధ్యాత్మిక కోసం ఇక్కడికి రాలా, ఆ దైవాన్ని తెలుసుకోవటం కోసం ఇక్కడికి రాలేదు, ఆ దైవం కోసం ఆ దైవంలో కలవటానికి ఇక్కడ రాలేదు. ఆల్రెడీ మనం భగవంతుళ్ళమే, అక్కడ భగవంతుళ్ళమే. మన శక్తి సామర్థ్యాలన్నీ పక్కన పెట్టి మన సామర్థ్యం తగ్గించుకొని ఈ భూమి మీదకి ఈ దేహదారిగా వచ్చి ఇక్కడ పరిమితంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక్కొక్క దాన్ని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ అపరిమితం వైపు ప్రయాణం చేసి మన పరిపూర్ణ మానవ జీవితాన్ని జ్ఞానంగా రంగరించుకొని ఈ యూనివర్సిటీ నుంచి మరి మన ఇంటికి మనం వెళ్ళిపోతాము. ఇది భూమి అనేది ఒక అద్భుతమైనటువంటి పాఠశాల. ఇది ఎక్కడి వరకు చదవాలంటే నువ్వు ఏబిసిడి నుంచి దగ్గర పెట్టి
ఆ యొక్క పీజీ దాకా వెళ్ళిపోవాలి, ఆ యూనివర్సిటీలో నువ్వు అన్ని డాక్టరేట్లు అయినా చేసుకోవచ్చు. అంటే జ్ఞానం అనంతం అంటారు, జ్ఞానానికి పరిమితం ఏం లేదు. ఈ భూమి మీద అయిపోతే ఇంకో ఇంకో యూనివర్సిటీలు చాలా ఉన్నాయని చెప్పారు పత్రి సార్, ఇంకో యూనివర్సిటీలకు వెళ్తాం. కాబట్టి ఆఖరి జన్మ అంటే ఈ భూమి మీద, ఈ కాలేజీకి లాస్ట్, ఈ యూనివర్సిటీ లాస్ట్ తప్ప ఈ విద్యకి లాస్ట్ అనేది ఏమీ లేదు, జ్ఞానానికి లాస్ట్ అనేది ఏమీ లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన కాన్సెప్ట్ మెయిన్. ఓషో మనకి చెప్పదలుచుకుంది. ఇప్పుడు సంభోగం దగ్గరికి వెళ్దాం. ఇది మనకి ఇప్పుడు మనం ఏంటి అర్థమైంది, అర్థమైన తర్వాత మనకు అర్థం చేసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈ ఇంద్రియాలలో జరిగేటువంటి, ఈ శరీరంలో జరిగేటువంటి అనేక అనేక మార్పుల్లో ఈ భూమి మీద రెండు కార్యాలు ఏకకాలంలో జరగాలి. ఒకటి, ఈ భూమి మీద సృష్టికి ప్రతిసృష్టి జరుగుతూ ఉండాలి. ఈ ప్రతిసృష్టి జరుగుతున్న మానవుడు ఇక్కడ జ్ఞానాన్ని, అంటే ఇక్కడ మనం ఎందుకున్నాము అంటే, ఈ భూమి మీదకి ఎవరైతే జ్ఞానం కోసం, జ్ఞాన సముపార్జన కోసం ఆత్మలు జీవుడిగా ఇక్కడికి వస్తా ఉన్నాయో వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి వీళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్ని ఇక్కడ రెడీ చేయటం, అంటే మనమే ఓ స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఓ స్త్రీ మూర్తి ఇక్కడ జన్మ తీసుకొని ఇక్కడ క్రియేషన్గా క్రియేట్ చేసి క్రియేటర్గా ఇక్కడ ఉండటం, ఇక్కడ వాళ్ళందరికీ కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా మనం క్రియేట్ చేయటం, ప్లస్ మనం వచ్చిన పని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఏకకాలంలో రెండు క్రియలు మొత్తం చూడండి, ప్రతిదీ రెండు ఉంటాయి చూడండి. ఇందాక ఎట్లయితే చెప్పుకొచ్చాము, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాము, అది మనకు సృష్టి చేయటానికే లేము, కానీ మనం వచ్చిన పనిని కూడా మనం పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. ఈ జరగాలి అన్నప్పుడు ఒక దాని పట్ల మనకి ఆసక్తి కలిగితే కానీ, దాన్ని రుచి మరిగితే కానీ, దానికోసం మనం తాపత్రయపడితే కానీ దాన్ని మనం పొందగలుగుతాం. అంతే కదా, దాని టేస్ట్ చూస్తే కదా అది కావాలి నాకు అనేది. ఆ టేస్ట్ చూసినప్పుడు ఆ టేస్ట్ కోసం ఎలా దీన్ని ఇంకా 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 ఎక్కడ అనేది, అప్పుడు ఎప్పుడైతే దాన్ని కంప్లీట్గా అనిపించేశారో ఇంకా ఉండదు. యాపిల్ గురించి చెప్తారు సారు, ఫస్ట్ మనకు ఒక యాపిల్ ఇచ్చారు, ఒక ముక్క పెట్టారు అనుకోండి, గెస్ట్గా ఎక్కడికైనా వెళ్తే నాలుగు ముక్కలు కోసిస్తే ఒక ముక్క పెట్టి నలుగురు నాలుగు ముక్కలు పెట్టారనుకోండి, అరే కాయ అయితే బాగుండి అనుకుంటాం. ఆ కాయ ఇచ్చేసారు, తిన్నాం బాగుంది, మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంకో కాయ తీసుకోండి అని పెట్టారు. అబ్బా వద్దు వద్దు కాదు, ముఖమాట పెట్టారు, ఇంకో కాయ తిన్నాం. మళ్ళీ ముఖమాట పెట్టి మూడో కాయ ఇచ్చారనుకోండి ఏమవుతుంది? మొదట పెట్టినప్పుడు రుచిని ఆస్వాదిస్తాం, రెండోది పెట్టినప్పుడు ముఖమాటానికి తింటాం, మూడోది ముఖమాట పెడితే ఏమవుతుంది? ఆ తిన్నది కూడా వాళ్ళ మీద గౌరవం కూడా పోయిద్ది, అది తిన్నామనే అనుభూతి కూడా పోయిద్ది. అంటే ఏదైతే ఉందో దాన్ని మనం ఏ మేరకు ఆస్వాదిస్తూ దాన్ని మనం పెంపొందించుకోవాలా తప్ప, అది పూర్తిగా లేకపోయినా కష్టమే, అది అతి అయినా కష్టమే, ఏదైనా సరే. అంతే అతి సర్వత్రా వర్జ్యత్. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు, మధ్య మార్గము, ఎప్పుడు ఏ క్షణంలో ఏది కావాలో ఎంత కావాలో తెలియాలి, అలా దాన్ని ఇదవుతుంది. ఇక్కడ జీవుడుగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దేహదారి అయినప్పుడు, చిన్నప్పుడు మనకు తెలుసు శంకరాచార్యుల గీతం ఉంటుంది, చిన్నప్పుడు ఆటల పట్ల ఆసక్తి, తర్వాత యవ్వనంలో స్త్రీ పట్ల ఆసక్తి, ఇంకా పెద్ద అయిన తర్వాత బాధ్యతలు, బరువు బాధ్యతల పట్ల ఆసక్తి, ఇంకా ఉద్ధుడు అయిపోయిన తర్వాత తనే జ్ఞానవంతుడు కాకపోతే ఇంకా నేను ఎలా పోతాను, నాకు అది లేదు ఇది లేదు, నేను జీవితాన్ని వృధా చేసేసుకున్నాను, నేనేదో అవుదాం అనుకున్నాను అని చెప్పేసి దుఃఖంతో రోగాలతో వెళ్ళిపోతాడు. అదే జ్ఞానైన వాడు ఏం చేస్తాడు, నేను జీవితంలో ఏది సాధించాలో దాన్ని నేను చేయగలిగినంత వరకు నేను సాధించగలిగాను, నా తెలిసిన జ్ఞానాన్ని ఎంతవరకు అందించగలను అంతవరకు అందించి తృప్తిగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అంటే ఒకదాని వైపే ఎప్పుడైతే ఉంటే లేదు, కానీ ఇక్కడ ఇప్పుడు మనం గమనిస్తే చిన్నపిల్లల్లో ఆ క్రీడల పట్ల ఆసక్తి ఉందనుకోండి,
ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఏం చేస్తున్నాం, పిల్లలు ఆడుకుంటానికి చక్కని బొమ్మలు తీసుకొస్తున్నాం. దానిలోనే ఏం చేస్తాం, ఆ పజిల్ ఉంటది, దానిలో ఏబిసిడీలు కూడా ఉంటాయి. ఉత్తన బొమ్మలుగా ఇవ్వం, ఆడికి ఇచ్చేది బొమ్మల ఉద్దేశంతో ఇస్తాం, కానీ దానిలో పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ పూర్తి చేస్తే దానికి ఎడ్యుకేట్ కూడా అవుతా ఉంటాడు. ఏబిసిడీలు వస్తాయి, దానికి ఎలా దేన్ని ఎలా పూరించాలి, నాలెడ్జ్ కూడా వస్తా ఉంది. అంటే ఆటల్లోనే ఎలా అయితే మన నాలెడ్జ్ని చేసినప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత ఆ నాలెడ్జ్ కూడా ఉపయోగపడింది. ఆడు ఆటలోనే ఎంజాయ్ చేయగలుగుతాడు, ఆ జ్ఞానాన్ని కూడా తీసుకోగలుగుతాడు. అంటే ఉన్నతంగా ఎదుగుతున్నాడు. మా పిల్లాడికి ఆ బొమ్మలు అంటే చాలా ఇష్టం, కానీ వాడు ఏడ్చిన బొమ్మలు కాకుండా వాడు ఆనందిస్తూ ఎదిగేటువంటి బొమ్మల్ని ఎలా అయితే ఇస్తామో, ఈ శరీర పరంగా ఎదిగే క్రమంలో ఈ యవ్వనం అనేది సహజంగా వస్తుంది. ఇది ప్రకృతి ఇచ్చినటువంటి సహజమే కాని మన యొక్క వాంఛితం మాత్రం కాదు. పిల్లలకి క్రీడాసక్తి ఎలా ఉంటుంది అంతే కదా, పసి పిల్లవాడు నిద్రపోతాడు, ఇంకొద్ది పిల్లవాడు ఏం చేస్తాడు, మారాన్ చేస్తాడు, బొమ్మలు కావాలంటాడు. ఇంకొద్ది పెద్ద పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ తినే కనిపించినప్పుడు వాటి పట్ల ఆసక్తి చూపిస్తాడు. ఇంకొద్దిగా అయిన తర్వాత ఇతనికి శారీరకంగా ఎప్పుడైతే కామం అనేది వస్తుందో అప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తి. అందుకే యవ్వనంలోకి రాగానే స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు యవ్వనంలో ఉంటే ఎంత ఉత్సాహంగా, ఎంత శక్తివంతంగా, ఎంత యాక్టివ్గా ఉంటారో. ఇంకొక అద్భుతమైన విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అదే నేను చెప్పింది, ఇది యువకులకి అందించాల్సింది, యాక్చువల్గా యువతకి అందించాల్సింది. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రజెన్స్లో ఉంటారు పిల్లలకి. అందుకే పిల్లలకి తల్లిదండ్రులకి ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు మీరు అర్థం చేసుకోలేరు, సినిమాలో డైలాగ్ ఉంటుంది, మమ్మల్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉంటారు, పిల్లలు ఎప్పుడు వర్తమానంలో ఉంటారు. యూత్ ఎప్పుడు, యంగ్స్టర్స్ ఎప్పుడు ఏంటంటే వర్తమానం ఉంటారు. ఇప్పుడు కావాల్సింది నాకు, ఇది ఇది జరగాలి, రేపు సంగతి ఎవడో తెలుసు, నాకు ఇది కలిగింది, నా ఆడుకోవాలనుకున్నాను ఇది, నేను తినాలనుకున్నాను ఇది, తాగాలనుకున్నాను ఇది, అనుభవించాలనుకున్నాను ఇది, నేను చూడాలనుకున్నాను ఇది, నేను ఇప్పుడు ఇది కావాలి అంతే నాకు అని ప్రజెన్స్లో ఉంటారన్నమాట. ఉత్సాహంతో ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. ఆ యవ్వనం అనేది ఎప్పుడైతే వస్తుందో శారీరక దృఢత్వం ఉంటుంది, మానసికంగా ఉత్సాహం ఉంటుంది, వాటి పట్ల క్యూరియాసిటీ ఉంటుంది, అనుభవించాలనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు ఎప్పుడు ఈ కొంతకాలం గడిచిపోయిన తర్వాత పెద్దలు ఏమవుతారంటే, వీళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళకి చదువులు ఏమైపోతాయో, ఇట్లా రకరకాల ఆలోచించేస్తూ వాళ్ళని అణచాలని ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కోరికల్ని చేయాలని చూస్తాం. కానీ వాస్తవంగా మనం ఆ వయసులో మనం ఏం చేసామని కానీ, ఒక్క నిమిషం మనం ప్రజెన్స్లోకి కానీ వెళ్ళి ఆ వయసులో నేను ఏం చేశానని మనం చూడగలిగితే, వాళ్ళకి భిన్నంగా ఏమాత్రం మనం ప్రవర్తించి ఉండం, మన పిల్లల్లానే మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం అప్పుడు. కానీ మనం అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు, భయంలోనే ఉంటాం తప్ప, భయంలోకే వెళ్ళిపోతాం తప్ప, మనం గతంలోకి వెళ్ళి మనం ఎప్పుడు విశ్లేషణ చేసుకుంటానికి ప్రయత్నం చేయము. ఎస్ఆర్ను కదా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ యవ్వనంలో ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ మళ్ళీ చూసినప్పుడు, మళ్ళీ మన జీవాత్మగా చూసినప్పుడు, మరి యూత్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ రెండు ద్వంద్వత్వాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది స్త్రీ అండ్ పురుషుడు. స్త్రీ అండ్ పురుషుడు ఉన్నప్పుడు స్త్రీతత్వము అనేది పరిపూర్ణటువంటి ప్రేమతత్వము, సున్నిత తత్వము. పురుషుడు అనేది పరిపూర్ణమైనటువంటి అహంతత్వము, మరి హార్డ్నెస్. పురుషుల్లో అహంకారం ఉంటుంది, మైండ్లో ఉంటాడు, హార్డ్గా ఉంటాడు. స్త్రీతత్వం మరి సున్నితంగా ఉంటుంది, ప్రేమతత్వంతో ఉంటుంది. అందుకే పద్మసారి చెప్తారు, స్త్రీలు అనేవాళ్ళు మైండ్లు మరి అనాహత చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అనాహతం అంటే ప్రేమ, సున్నితత్వం, తను తాను ఎప్పుడు కూడా తనతో తను ఉండాలి. తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అనేది ప్రేమ కాడి స్టార్ట్ అవుతుంది. అందుకే స్త్రీలకి ధ్యానం బాగా కుదురుతుంది, ధ్యాన అనుభవాలు బాగా వస్తాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ దాని ఎమోషనల్ని అంటే
మీరు క్లాసులు కూడా వినగలిగి వినేటప్పుడు చూస్తే మాస్టర్స్ లేడీ మాస్టర్స్ చెప్పినట్టు అనుభూతి చెంది ఫీల్ అయినట్టుగా జెంట్ మాస్టర్ చెప్పలేరు. అనుభూతి ఉండదు ఇక్కడ, నాలెడ్జ్ ఉంటుంది. నేను గ్రహించింది నా వరకు, నేను నాలెడ్జ్ని ఇవ్వగలను కానీ ఫీల్ ఇవ్వలేను. కానీ మాస్టర్స్ మరి లేడీస్ మాస్టర్ చెప్పేటప్పుడు వాళ్ళు చిన్న అనుభూతి చెందుతారు, చిన్న ఎక్స్పీరియన్స్ని అలా ఫీల్ అయిపోతుంటారు అనమాట. వాళ్ళు ఆ క్షణంలో అనుభూతి చెందుతున్నట్టుగానే మనకి చెప్తా ఉంటారనమాట. అక్కడ అనుభూతం అనేది ఉంటుంది స్త్రీ దగ్గర. పురుషుడి దగ్గర ఏమవుతుంటే నాలెడ్జ్ పరంగా ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది, హార్డ్నెస్ ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, స్త్రీతత్వము పురుషతత్వం ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక ఒక బాల్యత్వం నుంచి ఒక యవనత్వంలోకి వచ్చామో ఇక అక్కడే మనం ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందటానికి జరుగుతుంది. కానీ మొట్టమొదట ఏం జరుగుతుందంటే అటెల్ వన్ సెకండ్ అదే తర్వాత తుడిచి ఇల్లంత పని చేస్తా. మాస్టర్స్ ఇక్కడ స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఉందో మైండ్ లెవెల్లో ఎప్పుడైతే ఉంటామో, మైండ్ ఎప్పుడు కూడా పురుషుడు మీన్స్ ఆధిపత్యం. యాక్చువల్గా చెప్పాలంటే అందుకే పత్రిసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పురుషులంటే పురుగులని, పదే పదే చెప్పారు ఆ రోజు. ఎందుకంటే ఎంతసేపటికి తను పొందాలి అనే ప్రయత్నమే తప్ప, తను ఆశించే స్వభావమే తప్ప, తను ఎప్పుడు మైండ్లోనే ఉంటాడు తప్ప తను శూన్యం కాడు. కానీ స్త్రీమూర్తి ఏం చేస్తుందంటే తను ఎప్పుడు పొందాలి అనే తత్వం కాకుండా ఇవ్వాలి అనే తత్వంలో ఉంటుంది. ఇవ్వటము, ఇవ్వటం ద్వారా ఆనందాన్ని అనుభవించే స్త్రీతత్వం అయితే, పొందటం ద్వారా ఆనందాన్ని అనుభవించేవాడు పురుషతత్వం. కానీ ఇదే ప్రాపంచికం, నోట్ దిస్ పాయింట్. అందుకే భార్యాభర్తలు ఎప్పుడు కూడా గొడవ పడతానే ఉంటారు, ఎందుకంటే ఇది రెండు భిన్న ధృవాలు, రెండు ఎప్పుడు కలవవు. ఎందుకంటే ఆశించే స్వభావం పురుషతత్వము, భర్త ఇచ్చే ఇవ్వటం ద్వారా ఆనందపడే స్వభావం స్త్రీతత్వం. కాబట్టి ఎప్పుడు క్లాష్ అవుతా ఉంటది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ విడాకులు ఎందుకు జరుగుతా ఉన్నాయి అంటే, స్త్రీలో పురుషతత్వం వస్తుంది, పురుషుల్లో స్త్రీతత్వం వస్తా ఉంది. కానీ ఈ రెండింటిని సమన్వయం చేసి ఏకత్వాన్ని తీసుకొచ్చేదే సంభోగం. కాబట్టి ఏ పురుషుడు ఏ స్త్రీ అయినా సరే ఎప్పుడైతే ఒక కలయిక ప్రయత్నం చేస్తారో, స్త్రీ ఎప్పుడు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, తను తాను ఎప్పుడు అర్పించుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. తను ఎవరైతే తన వారు అనుకున్నారో తను వారి యొక్క ఆనందాన్ని చూసి ఆనందం వారి యొక్క ఆనందాన్నే తన ఆనందంగా భావించటమే స్త్రీతత్వం. ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు ఇంకా. అందుకే స్త్రీ పరిపూర్ణురాలు అంటారు. స్త్రీ ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ పురుషుడు నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి, పురుషుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు అంటే తల్లి దగ్గరే నేర్చుకోవాలి, తల్లి దగ్గర నుంచే పాఠాలు నేర్చుకోవాలి. అందుకే మనందరికీ తల్లి జగన్మాత. జగన్మాత మీన్స్ స్త్రీమూర్తి.
స్త్రీతత్వం మీన్స్ నేర్పే తత్వం, పురుషుడు మీన్స్ బిడ్డ నేర్చుకునే తత్వం. కానీ ఇక్కడ అంటే ఓషో చెప్పిన దాన్ని మనం చాలా జాగ్రత్తగా సున్నితంగా అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ భార్యాభర్తలు అనేది లేదు, ఒక స్త్రీ తల్లి బిడ్డలు అనేది మాత్రమే ఉంది అని చెప్తాడనమాట. ఇది జీర్ణించుకోలేని విషయం, కానీ జీర్ణించుకుంటేనే స్పిరిచువల్గా ఎదుగుతారు. తల్లి గర్భం నుంచే ఆ బిడ్డ ఆ తల్లితో అనుబంధం ఉంటదన్నమాట, ఆ స్వర్శ అనుభూతి. అట్లాగే శిశువుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ తల్లితో ఆ చనుబాలు తాగినటువంటి అనుభూతి, ఆ శరీరంతో తన ఆడుకున్నటువంటి అనుభూతి, ఆ స్త్రీతత్వం అంటే తల్లితో తను ఆ తల్లి యొక్క శరీరాన్నే తను ఆటగా ఆడుకుంటాడు శిశువు. కాబట్టి ఆనందం కోసమే స్త్రీ పురుషుల కలయిక జరుగుతుంది. నిజంగా స్త్రీ తన ఆనందం కోసం అక్కడే ప్రయత్నం చేయదు, తన బిడ్డ ఆనందం కోసం తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. తన ఆనందం కోసమే ఆ పురుషుడు అంటే ఆ పురుషతత్వంలో ఉన్నటువంటి దేహము తన ఆనందం కోసమే ఆ తల్లిలాగా భావించి ఆ తల్లి శరీరంతో ఆడుకుంటాడు, స్త్రీ శరీరంతో ఆడుకుంటాడు. అందుకే ఓషో చెప్తాడు, మొట్టమొదట ఒక స్త్రీని చూసినప్పుడు పురుషుడు దేని వైపు ఆకర్షితులు అవుతాడు, అందం వైపు కాదు, తను చనుబాలు దాగుతూ ఏ శరీరంతో అయితే తను ఆడుకొని ఆనందానుభూతులతో పెరిగి ఎదిగాడో తనకి జీవాన్ని జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క స్తనాలతోనే ఆడుకుంటాడు శిశువుగా. తల్లి కూడా ఆ క్షణంలోనే ఆనందానుభూతి పొందుతా ఉంటుంది. ఒక బిడ్డకి పాలిచ్చేటప్పుడు తల్లి సర్వస్వం ఆ బిడ్డ తన ఐక్యం అయిపోయినటువంటి భావంతో ఉంటుంది. కాబట్టి ఆ శిశు స్వభావం కలిగినటువంటి పురుషుల్లో ఆ యొక్క స్త్రీ తల్లి శరీరంతో ఆడుకున్నటువంటి భావనతో తను తాను మైమర్చిపోయి ఆ శరీరంతో ఆడుకుంటాడు, దాని వైపే చూస్తాడు. అందుకే మొట్టమొదట ఏ పురుషుడైనా స్త్రీని స్పర్శించినప్పుడు తను శిశువు అయిపోతాడు తనకి తెలియకుండానే. కానీ దీనిలో తనలో ఆ ప్రేమతత్వం అనేది ఉదయించకపోవటం వలన, ఇంద్రియ మోహాలు ప్రేరణ కలగటం వలన తను ఆ స్త్రీ సంభోగం సమయంలో ఎప్పుడైతే తన ఉనికిని కోల్పోయి మనోశక్తిని కోల్పోయి ఆ శూన్య భావనలోకి గాని వెళ్ళగలిగితే ఆ క్షణంలో ఇద్దరు అనేది ఉండదు, ఏకత్వం అనేది వస్తుంది. అక్కడ స్త్రీ అనేది ఉండదు, పురుషుడు అనేది ఉండదు. తను పొందాలి అనే దాని కాకుండా పూర్తిగా శూన్య స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు ఆ క్షణంలో కలిగినటువంటి అనుభూతి, మన ఉనికిలోకి వెళ్ళిపోతాం మనం, మనసు శూన్యం అవుతుంది. మనసు ఉంటే వాడు శరీరాన్నే చూస్తూ ఉంటాడు, ఇంద్రియాల్లో ఉంటే ఇంద్రియ కోరికల్లోనే ఉంటాడు. కాబట్టి ఎవరైతే శరీరాన్ని చూస్తూ ఇంద్రియ కోరికల్లోనే పరిమితంగా స్త్రీ పురుష కలయిక ఉంటుందో వాడు కాముకుడిగా మారిపోతాడు. ఎట్లయితే ఆకలి తీరకపోతే మరలా వాడు ఆకలి కోసం తీరుస్తూ ఉంటాడో, ఏ సుఖం అంటే ఏ ఉనికి మూలంలోకి తన ఆనందానుభూతిలోకి వెళ్ళాలనుకున్నాడో ఆ శూన్యంలో మాత్రమే ఆనందం ఉంటుంది తప్ప ఈ సృష్టిలో ఇంకెక్కడ ఆనందం అనేది లేదు. ఆ శూన్య స్థితి, మనసు శూన్యమైతేనే, మనసు ఉన్నంత వరకు అది శూన్యానికి తీసుకెళ్లే మార్గమే, కానీ మనసు అనేది శూన్యానికి ఇవ్వదు, ప్రపంచాన్ని ఇస్తుంది, ప్రపంచాన్ని చూపిస్తుంది రకరకాలుగా. భిన్నత్వాన్ని చూపించేదే మనసు. ఆ మనసు అనే వాహకం ద్వారానే ప్రపంచంలోకి వస్తాం, మనసు అనే వాహకం ద్వారానే మనశూన్యంలో కూడా ప్రయాణం చేయటానికి ఉపయోగించేదే సంభవం.
ఆ క్షణంలో ఎప్పుడైతే ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోతారో, అందుకే మనకు పెళ్ళయిన తర్వాత కూడా మారిపోతా ఉంటారు పురుషులు. పిల్లవాడు మారిపోయాడు, పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, ఇప్పటి వరకు నా తల్లిగా ఉన్నాడు, ఇప్పుడు కానీ దూరం అయిపోయాడు, నా మాట వింటలేదు, పెళ్ళం మాట వింటున్నాడు. ఇదంతా అంటే ఇక్కడ ఏంటంటే, ఏదైతే ఆ శూన్యం ద్వారా ఆ కలయికలో వారు పొందినటువంటి దివ్యానుభూతి ఏదైతే ఉందో, ఆ దివ్యానుభూతి యొక్క ఛాయలు తన్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి దానికోసమే తను నిరంతరం దానికి సరెండర్ అవుతున్నాడు తప్ప ఇంకా ఇక్కడ కామంతో మాత్రం కాదు. బయటికి కనిపిస్తుంది స్త్రీ పురుషులు కనీలిక కామం అనేది బయటికి మనసుతో కనిపించేది, కానీ తన యొక్క అంతర్చేతనలో తను పొందినటువంటి ఆ దివ్యానందానుభూతి, ఆ శూన్య స్థితిలో తను భగవంతుడి ఏకత్వ అనుభూతి ఏదైతే ఉందో దానికోసం పరితపించే క్రియలో జరిగేదే సంభోగము. ఇది తాత్కాలికంగా జరిగేది. దీని నుంచి నువ్వు ఆ శూన్య స్థితిలోకి వెళ్ళాలి అంటే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. సక్రమంగా ఉపయోగించుకోవటం మీన్స్ ఏం చేయాలి అంటే, ఇక్కడ రెండు క్రియలు చెప్తాడనమాట మాస్టర్. ఏం చెప్తారంటే, ఒక స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఎక్కడైనా సరే ఇద్దరుండరు, అక్కడ ముగ్గురు ఉంటారట. ఎవరైతే ఇద్దరు ఏకత్వాన్ని అనుభవిస్తే అప్పుడు క్రియేట్ అయినటువంటి ఆ శూన్య స్థితిలో ఏదైతే క్రియేట్ అవుతుందో అమృతుల్యమైనటువంటి ఎనర్జీస్ ఈ సృష్టిని ప్రభావితం చేస్తాయి, సృష్టిని ఆనందం వైపు తీసుకెళ్తాయి. ఆ ఎనర్జీస్ ని విశ్వం అంతా పంచటం కోసం ఆ యొక్క దివ్యమైనటువంటి మాస్టర్స్ అక్కడ ఉండి ఆ ఎనర్జీస్ ని ఆ దివ్యత్వాన్ని స్వీకరించి ఈ సృష్టికి అందిస్తారు. ఎక్కడైతే ఒక హింసాపూరితంగా అంటే ఇష్టం లేకుండా కాకతాళీయంగా అక్కడ ఆ ఫిజికల్ స్థాయిలోనూ ఎమోషనల్ స్థాయిలోనూ మైండ్ స్థాయిలోనూ జరుగుతూ ఉంటే, లేకపోతే హింసాపూరితమైనటువంటి స్థాయిలో జరుగుతూ ఉంటే నెగిటివ్ మాస్టర్స్ ఉంటారు అక్కడ, నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని అందరికి పంచుతారు. కాబట్టి ఎప్పుడు అక్కడ మనం ఏ ఆ కలయికలో మనం ఎంత ఆనందాన్ని పొందామో అంత ఈ విశ్వం అంతా శక్తి ప్రసరిస్తుంది, అది అంత పంచుతున్నాం మనం. అది మనం ఒక్కళ్ళం అనుభవించేది కాదు, మనం ఏది అక్కడ మనం పొందుతున్నా అది అందరికీ పంచుతా ఉన్నాము, గుర్తుంచుకోవాలి. అందుకే ధ్యానంలో కూడా అంతే, ఒక్క ధ్యానిస్తే చాలు, ఒక పత్రిజి వస్తే చాలు ఈ భూమండలం అంతా, ఒక రమణ మహర్షి వస్తే చాలు ఈ భూమండలం అంతా, ఒక రామకృష్ణ పరమహంస వస్తే ఈ భూమండలం అంతా మార్పు చెందింది, ఒక జీసస్ క్రైస్ట్ వస్తే చాలు, మహమ్మద్ ప్రవక్త వస్తే చాలు, శ్రీకృష్ణుల వారు వస్తే చాలు. అంటే ఒక్కరు ప్రపంచాన్ని మార్చగలుగుతున్నారంటే తనలోని దివ్యత్వాన్ని వ్యాప్తి చేయగలిగినటువంటి శక్తి ప్రతి ఒక్కరికి మనకు ఉంది. కాబట్టి మనం ఒక్కరం కాదు, మనం అనంతంలో కలిసి ఉన్నాం, కానీ ఒక్కరిగా మైండ్తో ఉన్నప్పుడు ఒక్కరిగా ఉంటాము, అనేకంగా ఉంటాము, కానీ మనం ఎప్పుడు ఆత్మభక్తి ఏకమయ్యే ఉన్నాము. ఇది ఎప్పుడు సృహలో ఉండాలి. ఆధ్యాత్మిక మీన్స్ అంటే ఇది, మనకి జ్ఞానం అంటే ఇది, మన గురించి మన పరిపూర్ణ జ్ఞానం. కానీ అది ఎట్ట, ఇది ఎట్ట, ఇదేంటి, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, ఆ మాస్టర్ ఏంటి, ఈ మాస్టర్ ఏంటి, ఎవరు తీసేస్తారు, ఎవరు కర్మలు తీసేస్తారు, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒక రకమైనటువంటి పిల్లలకి మన తరగతులు చెప్తా ఉంటాం కదా, నువ్వు చదువుకుంటే ఉద్యోగం వస్తుందయ్యా, డబ్బులు వస్తాయ్యా, కారు వస్తుందయ్యా, ఇవన్నీ కాదు. ఉద్యోగం కోసం కారు కోసం జీవిస్తున్నాడా మనిషి? కార్లు ఉన్నవాడు కార్లు ఆగిపోతున్నాడా? ఉద్యోగాలు ఉన్నాడు ఉద్యోగంలో ఆగిపోతున్నాడా? జీవితం కోసం జీవిస్తున్నాము. ఈ జీవితం కోసం జీవిస్తున్నాము రాని బాబు అని చెప్పాలి చిన్నప్పటి నుంచే. జీవితంలో అనేకం వస్తాయని చెప్పాలి. అట్లాగే యవ్వనంలో ఇది ఒక నాక భాగం అని చెప్పాలి. ఇది ఆ శూన్యత్వం కోసం అని చెప్పాలి. ఆ శూన్య భావన అనుభూతి చెందితే వాడు, ఎప్పుడైతే ఆ శూన్యానుభూతి పొందిన వాళ్ళు, మీరు చూడండి ఎంత వైబ్రేట్ గా ఉంటారు కదా మ్యారేజ్ లో, ఎంత ఉత్సాహంగా, ఎంత శక్తివంతంగా, ఎంత వైబ్రేట్ గా ఉంటారు కదా. తర్వాత మరి ఆ శుభకార్యం అంటారు, ఆ కార్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఆ చూస్తే, ఆ యువతను చూస్తే ఎంత సైలెంట్గా అయిపోతారనమాట,
ఎంత సున్నితంగా అయిపోతారనమాట. ఎలా చూడండి, అబ్జర్వ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా. ఎంత వైబ్రెంట్ గా ఉండేవాళ్ళు ఎంత సున్నితంగా అయిపోతారు, ఎంత ప్రశాంతంగా అయిపోతారు. అంటే ఏమవుతుంది, ఆ దివ్యత్వం తాలూకా అనుభూతి వాళ్ళని ఆ సున్నితత్వం వైపు తీసుకువెళ్తుంది, ఆ ప్రవాహాన్ని చక్కగా వినియోగించబడుతుంది అనమాట. అందుకే కామి కాని వాడు మోక్షకామి కాడంటే, ఆ కామం అనే దాన్ని అర్థం చేసుకోకపోతే మోక్షం అనేది రాదు. కామం అంటే ఒక శరీరపరమైనది కాదు, మన యొక్క మనసులో ఎలాంటి కామం వచ్చినా దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ మేరకు దాన్ని అవగతం చేసుకొని దాన్ని చక్కగా అనుభూతి చెందినప్పుడు. ఉదాహరణకి మనకి ఫుడ్ వెజిటబుల్ బిర్యానీ తినాలి, మనం ఒక ప్యాకెట్ తెచ్చుకొని నలుగురు నాలుగు కొద్దిలు తింటే ఎలా ఉంటది, మళ్ళీ తినాలనిపిస్తుంది, బాగుంది భలే ఉంది సరిపోలేదు రేపు తెప్పించుకుందాం మళ్ళీ ఇంకో అనుకుంటాం కదా, అవునా కాదా. అదే మనం చక్కగా తెచ్చుకొని సరిపోను తృప్తిగా చక్కగా భోజనం చేసేసాం, ఇంకొద్ది మిగిలితే పక్క వాళ్ళకు కూడా పెట్టామనుకోండి, రేపు మళ్ళీ బిర్యానీ తెచ్చుకుందామా అనే భావన మనకు వచ్చిద్దా. ఒకవేళ వచ్చింది అంటే ఏంటి, దాని ఎక్స్పీరియన్స్ పరిపూర్ణంగా చేయలేదు. ఎక్స్పీరియన్స్ పరిపూర్ణంగా చేస్తే నువ్వు దివ్యత్వం వైపు వెళ్తా గానీ కామకత్వం వైపు వెళ్ళము. కామకత్వం ఉంది అంటేనే మనం దాన్ని అనుభవించలేదు, పరిపూర్ణంగా అనుభవించలేదు. అంటే విచ్చలవిడితనం కాదు ఇక్కడ. మన పిఎస్ సిస్టంలో కూడా ఓషో బుక్స్ వచ్చినప్పుడు చాలా మంది దీన్ని ఇట్లాగంటే ఆయన అనుభవించమంటున్నాడు, ఎంజాయ్ చేయమంటున్నాడు. ఎంజాయ్ చేయకపోతే వచ్చింది ఎంజాయ్ చేయటానికి, ఎంజాయ్ చేయకపోతే మనం అది చేరమనుకొని విచ్చలవిడితనంగా దాన్ని అర్థం చేసుకున్న విపరీత అర్థాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. శివ చెప్పాడు ఫస్ట్ ఇది, అన్న నువ్వైతే చెప్పగలవు ఇది, ఇదేంటంటే అపమార్గం పట్టేది కూడా ఉంది, అనుభవించు అనుభవించు రాజా అంటే ఏమవుతుంది, ఇంద్రియాలు బలహీన పడిపోయి మనసు విపరీతంగా అయిపోయి తాగుబోతుల్లా తయారవుతాం అంతే కదా. ఆ కిక్ ఏమవుతుంది అంటే వ్యసనం అయిపోయింది, వ్యసనం అయిపోతే ఏమవుతుంది, శరీరము వాడి జీవితం నాశనం అయిపోయినట్టుగా. ఈ కామకత్వం అనేది విచ్చలవిడితనం కోసం కాదు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా స్త్రీ పురుషులు, అందుకే ఇద్దరు ధ్యానులయ్యి ఇద్దరు పరస్పరం అవగాహన కలిగినటువంటి జీవితం జీవిస్తే అనుక్షణము ఆనందమే, బ్రహ్మానందమే. కాబట్టి ఈ బ్రహ్మానందం టేస్ట్ ఎక్కడ మనం చూస్తాము అంటే అక్కడ స్త్రీ పురుషుల యొక్క కలయికలో మనం పరిపూర్ణంగా ఆనందం, ఆ బ్రహ్మానందం చూడగలుగుతాం. ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానంలో ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు శాశ్వత ఆనందాన్ని సుఖాన్ని మనం అనుభూతి చెందుతాం. ఈ యొక్క కలయికతోనే కాదు, మనం ఆ శూన్యంలోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ శూన్యాన్ని మనం ఎరుకతో ప్రాక్టీస్ చేయగలుగుతాం. ప్రతి క్షణం అంటే అనుక్షణం ధ్యానం అంటారు. నేను అనుక్షణం ధ్యానం అంటే అనుక్షణం కడుమూసుకోవటము లేకపోతే అనుక్షణం శ్వాసం ధ్యాస పెట్టడము కాదు, అనుక్షణము ప్రజెన్స్ లో ఉండటం, ఆ ఒక్క క్షణంలో ఆ క్షణంలో ఉండటం. ఆ క్షణంలో ఉన్నప్పుడు ద్వంద్వం అనే లేదు. మనం ఛాయ్ తాగుతున్నాం పూర్తిగా చూడండి, మన ఛాయ్ మీద బాగా ఇష్టం ఉన్నప్పుడు ఆ గ్లాస్ ఫస్ట్ నోటి దగ్గర పెట్టుకొని ఫస్ట్ స్లీప్ అంటాం కదా, తాగగానే జురుకోగానే మన మైండ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడ టేస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ లేదు, ఇంకా మన మైండే లేదు. అందుకే ఆ టీని చక్కగా పూర్తిగా ఆస్వాదించుతాము, దానిలో రెండోసారి అయిపోతుంది, మూడోసారి మూడో స్లీప్ వచ్చేసరికి టీ తాగుతాం తప్ప అనుభూతి అనేది ఉండదు. అదేమవుతుంది, అది అలవాటు అయిపోయి ఆ టీ తాగటం కోసం అనుకుంటున్నా గానీ, కానీ వాస్తవంగా టీ తాగటం కోసం, టీ తాగటంలో ద్వారా ఏం జరగలేదు. ఆ ఫస్ట్ ఏకత్వంలోకి వెళ్ళటం ద్వారా, అనుభూతి చెందటం ద్వారా, ఆ శూన్యానుభూతి చెందటం ద్వారా మనకి ఆ ఎనర్జీ వస్తా ఉంది. ఆ ఎనర్జీని మనం ఉత్సాహం వచ్చేస్తాం మనకి. అది స్త్రీ పురుషుల కలయికలో అది ఇంకా మరింత లోతైనటువంటి గాఢమైనటువంటి అనుభూతంలోకి వెళ్తాము, ధ్యానంలో దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతాము. కాబట్టి అట్లాగే ఆకలి అయితే ఇంద్రియానికి, ఎట్లయితే ఆకలి అయినప్పుడు ఆకలి
కంటికి నోటికి రుచి కోసం చూస్తాము, కంటికి ఆహ్లాదం కోసం చూస్తాము, చెవికి వినసొంపైన సంగీతం కోసం చూస్తాము. ఈ మనసుకి ఇప్పుడు కామం అనేది కూడా ఒక ఇంద్రియ తాలూకా ప్రేరణే కాబట్టి దానికి అవసరమైనప్పుడు ఆ మేరకు దాన్ని చక్కగా అనుభూతి చెందుతాం తప్ప దానికోసమే వ్యాపకంగా మనం పెట్టుకోము, దానికోసం వెంపర్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ ఈ సౌందర్యం అనేది ఒకనక ఇదే తప్ప మొత్తం సౌందర్యం మీద ఆధారపడి లేదు. అట్లా అనుకుంటే మరి మనం చూస్తాము తాతల కాలం నుంచి మనం చాలా పోస్టులు కూడా పెడతా ఉంటారు, 60 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, వాళ్ళు అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏకత్వ భావన పొందారు కాబట్టి, భిన్న భావన లేదు కాబట్టి. స్త్రీ పురుషులు అనే భావన లేదు, భిన్న భావన లేదు, నువ్వు నేను ఒకటే అనే భావన ఎప్పుడైతే అంతరాంతరాల్లో పుట్టిందో అక్కడ ధనంతో సంబంధం లేదు, యవ్వనంతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు, అట్లాగే ఓపిక చాకరీతో కూడా సంబంధం లేదు. పరస్పరం ఏకత్వ భావనతో వాళ్ళు జీవిస్తారు కాబట్టి ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పై పైన మనోస్థాయిల్లోనే జీవిస్తా ఉన్నారు కాబట్టి యువత ఇక్కడ విడాకులు జరుగుతూ ఉంటాం, కానీ లేకపోతే వీళ్ళు స్త్రీల్లో అంటే ఆడపిల్లల్లో కూడా ఈ ప్రపంచ చదువుకోవటం వలన, ఈ బయట ప్రపంచంలో తిరగటం వలన పొందాలి అనే భావనే ఉంది తప్ప ఇవ్వాలి అనే భావన లేకపోవటం. అందుకే చాలా సంబంధాలు చూస్తే చక్కగా పెద్దలు కుదిర్చిన సంబంధాలేమో చక్కగా సెటిల్ అయిపోయిన పరిస్థా కనిపిస్తా ఉన్నాయి. అంటే దీన్ని సమర్థిస్తున్నాను కాదు, మన ఉదాహరణ మనం మాట్లాడుకుంటున్నాం అంతే. కానీ లవ్ మ్యారేజెస్ అనేవి మనం మన పెరుడు మాస్టర్స్ గా ఉన్నవాళ్ళు కూడా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా, ధ్యానులుగా ఉన్నవాళ్ళు కూడా, మరి చాలా మంది నాకు తెలిసి కూడా తర్వాత కొద్ది కాలంలోనే మళ్ళీ విభేదాలు రావటం అనేది జరుగుతూ ఉందంటే మైండ్ స్థాయిలో వీళ్ళు కలయిక తప్ప నిజంగా ఆత్మస్థాయిలో కలయిక అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఆశించే స్వభావంలోనే ఉన్నాం కానీ ప్రేమ అనే దాన్ని ఉదయించలేదు. ప్రేమ మీన్స్ ఇవ్వటము, ఇవ్వటం మీన్స్ తను తాను పూర్తిగా అర్పించుకోవటం, తను తాను శూన్యమైపోవటం. తను తాను ఎప్పుడైతే ఇద్దరు శూన్యమైపోయి ఏకత్వాన్ని పొందుతారో అదే సంభోగము. ఇద్దరు లేకుండా తనతో తానే ఏకత్వాన్ని పొందటమే సమాధి. అంటే ఇక్కడ ప్రాక్టీస్ బాడీ లెవెల్లో మైండ్ లెవెల్లో ఒక ద్వంద్వం ద్వారా మనం ప్రాక్టీస్ చేస్తూ అది మనం రెండు లేకపోయినా నాకు నేనే నేను ఆ స్థితిని పొందుతాను అని సాధన చేసి ఏకత్వం తనతో తాను ఏకత్వం పొంది ఆ తనతో తన శూన్యత్వాన్ని పొంది తనతో తన దివ్యత్వాన్ని పొందేది సమాధి స్థితి. ఆ సంభోగం నుంచి సంభోగంలోనే సమాధి స్థితిని ఎలా పొందాలి, దాని యొక్క రుచిని మనం అనుభవిస్తూ సాధన చేస్తూ ఆఖరికి మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం చక్కని విద్వాంసులు అయినప్పుడు ఎట్లయితే మనకు మనం గురువు లేకుండానే మనకు మనం ఎట్లయితే చక్కగా సంగీతజ్ఞులు అవుతామో ఇక్కడ స్త్రీమూర్తి మీన్స్ మన యొక్క తల్లి గుర్తుంచుకోండి, పురుషులందరూ గుర్తుంచుకోండి, తల్లి కూడా స్త్రీ కూడా గుర్తుంచుకోండి. స్త్రీమూర్తి మీన్స్ జగన్మాత తల్లి. తల్లి మనకి పిల్లవాడికి ఆట నేర్పుతుంది, ఆట గదరా శివ అంటే ఆట నేర్పుతుంది. తన శరీరాన్ని బిడ్డకి ఆట స్థలంగా ఇచ్చి తను చక్కగా ఆట నేర్పుతా ఉంది, తను దివ్యత్వాన్ని పొందటానికి అవకాశం ఇస్తా ఉంది. అందుకే కొన్ని జన్మలు పురుషు జన్మలు, కొన్ని జన్మలు స్త్రీ జన్మలు తీసుకుంటాం అనేది కూడా గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి మనం. కాబట్టి కొన్ని జన్మలు ఆ రకంగా ఇవ్వటం ద్వారా, కొన్ని జన్మలు పొందటం ద్వారా ప్రాక్టీస్ చేస్తాం. కొన్ని జన్మలు ఇవ్వటానికి పుడతాం, కొన్ని జన్మలు పొందటానికి పుడతాం. ఈ ఆట ఆట ఇదంతా జీవితం అనేది ఒక అద్భుతమైన ఆట. ఈ ఆటని మనం చక్కగా ఆడుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చాము, ఈ ఆట ఆడుకుంటూ జ్ఞానాన్ని పొందటానికి వచ్చాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీని చాలా సున్నితమైన విషయం రెండు ఉన్నాయి, రెండు ఏకకాలంలో జరుగుతా ఉన్నాయి మన జీవితంలో. ఈ జీవితంలో ఏది అనర్థమైంది లేదు, దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంద్రియము విలువైనదే, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ఉపయోగించుకోవాలి అనే దాన్ని చక్కగా మధ్య మార్గంలో జీవిస్తూ పత్రిజీ మార్గంలో, ఓషో మార్గంలో, ధ్యాన మార్గంలో మనందరం కూడా ఒక పెరుగుని మాస్టర్స్గా, గ్రాండ్ పెరుగుని మాస్టర్స్గా మనం ఎదుగుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ జగత్తంతా కూడా ఈ జ్ఞానాన్ని విస్తరిస్తూ ఈ యొక్క
సత్యయోగ స్థాపన చేద్దామని చెప్పేసి మా అందరికి తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా శివ గారికి, మీకు కూడా ఈ టాపిక్ అన్నప్పుడు నేను కాదు అని అన్నా. నేను ఏం లేదులే, నేను చెప్పనులే అన్న, కాదన్న నువ్వే చెప్పాలి, నువ్వు తప్ప ఇంకా నాకైతే నా దృష్టిలో మీరు కనిపిస్తున్నారని చెప్పేసి అడగటం, సరే మాస్టర్స్ చూసుకుంటారు మందేం లేదు అనే ఉద్దేశంతో నేను దీన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మనకు పంచినటువంటి ఓషో మాస్టర్ గారికి, మనకి కలవటానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, సదానంద యోగేశ్వర్ గారికి, మీ అందరికీ మరొకసారి సహస్రకోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పారు. ఇది ఏంటంటే చెప్పాలా లేదా అనేది ఒకటైతే, ఇంత అందరి ముందర ఎలా చెప్పాలి అనేది ఒకటైతే, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకునే జ్ఞానం కూడా అందరిలో ఉండాలి కదా అని మీరు చెప్పారు చూడండి, అది కూడా చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఈ కొన్ని టాపిక్స్ అన్నీ కూడా అట్లా వివరంగా ఉండదు. ఏమంటాము, ఆ లోతుగా వెళ్ళి అంత జ్ఞానంలో ఉంటే తప్ప దాన్ని అర్థం చేసుకోలేరేమో. కానీ మీరు చెప్పింది మేడం చాలా అద్భుతంగా ఉంది సార్. శ్రీమూర్తులందరికీ శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతం సార్. తల్లులు, తల్లులు అంటాం ఇక్కడ. శ్రీమూర్తి అంటే తల్లి. పురుషుణ్ణి ఒక శిశువుగా పెంచటానికి భూమి మీదకి వచ్చి తన ప్రేమనంతా పంచుతూ వారిని చక్కగా, ఆ జగన్మాత ఎట్లయితే తన బిడ్డల్ని పెంచుతుందో, శ్రీమూర్తులు అందరూ కూడా ఈ సమాజాన్ని పెంచి పోషిస్తున్నారు. అందుకే సృష్టికర్తలు మీరు, మీరే సృష్టి స్థితి లయకర్తలు. కాబట్టి తల్లే మొదటి గురువు, అందుకే తల్లి తండ్రి గురువు దైవం అంటారు. కాబట్టి మొదటి గురువు తల్లే, ఆది గురువు తల్లే. కాబట్టి స్త్రీతత్వం అనే దాన్ని ఎప్పుడైతే ఈ విపరీత పోకడలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అంటే, ఇదివరకు ఎప్పుడు మన పూర్వకాలంలో ఈ మనం చూసిన రేపులు మటర్లు లేవు, అత్యాచారాలు లేవు, యాసిడ్లు పోయటాలు లేవు. ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి అంటే, ఆ స్త్రీతత్వాన్ని అంటే తప్పు పట్టడం కాదు, కానీ ఆ స్త్రీతత్వాన్ని స్త్రీ అర్థం చేసుకోలేకపోవటం, ఆ స్త్రీతత్వాన్ని తల్లి అర్థం చేసుకోలేకపోవటం, ఆ శిశువుకి ఆ రకమైనటువంటి ఆ ప్రేమతత్వాన్ని కురిపించలేకపోవటం, ఏదో సంథింగ్ సంథింగ్ ఎక్కడో జరుగుతూ ఉంది రాంగ్ దాని. కాబట్టి స్త్రీ మూర్తులు అందరూ కూడా ఆ తల్లి జగన్మాత, భర్త కూడా బిడ్డే అనేది గుర్తుంచుకోవాలి. ఆ బిడ్డని ఎలా అయితే మనం లాలించి పాలించి ఎట్లయితే చేసుకుంటాం చక్కగా, ఆ చిన్న అప్పటి నుంచే మన భర్తని, ఇంకా చెప్తాను నేను ఏం చెప్తా అంటే, భర్త అంటే ఒక మన దగ్గరికి వచ్చేసరికి ఒక మట్టి బొమ్మ ఎండిపోయి ఉంటది అనమాట, బీసిపోయి ఉంటది. తల్లి దగ్గర చక్కగా తయారు చేసింది ఒక ముద్దలాగా బొమ్మగా, కానీ ఏమైపోయాడు వీడు ప్రపంచంలోకి వెళ్ళిపోయి హార్డ్గా అయిపోయాడు, పురుషుడిగా అయిపోయాడు, పురుషతత్వం అహంకారం వచ్చేసింది. ఎప్పుడైతే భార్య తన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా ప్రేమ అనే నీరు చిలకరించి మళ్ళీ మట్టి ముద్దలా తయారు చేసి తనకు కావాల్సిన విధంగా ఆ బొమ్మను మలుచుకోగలిగితే, ఆ ప్రేమను అందించగలిగితే, ఆ సున్నితత్వాన్ని అందించగలిగితే, చక్కగా తను ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మగా తయారవుతాడు అనేది నేను గ్రహించింది. కానీ జన్మ ఇక్కడ అనేక అనేక జన్మల యొక్క సంస్కారాలు, వారు నేర్చుకోవాల్సిన పాఠాలు, కర్మలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మన జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు దీన్ని అర్థం చేసుకొని ఈ చక్కగా ఒక శిశువుగా భర్తను చూడగలిగితే, తన బిడ్డగా చూడగలిగితే, అద్భుతంగా ఈ సమాజం తయారవుతుంది, పత్రిజీ కోరుకున్నటువంటి, మహాత్ములు కోరుకున్నటువంటి సమాజం తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. టూ మినిట్స్ మెడిటేషన్ చేద్దాం అండి. ఓకే సార్. ఓకే అండి, అందరు కళ్ళు మూసుకోండి. వెళ్ళు. చక్కగా ఒక 2 మినిట్స్ అందరం కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం.
అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్నటువంటి విశ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చున్నాం. ఏ ప్రయత్నం చేయవద్దు. శ్వాసను ఎక్కువ చేయవద్దు, తక్కువ చేయవద్దు. మనోశూన్య స్థితి. అదే సమాధి స్థితి. సమాధానాలన్నీ లభించే స్థితే సమాధి స్థితి. సమాధానాలన్నీ ఎప్పుడు లభిస్తాయి అంటే వర్తమానంలో లభిస్తాయి. గతంలో లేవు, భవిష్యత్తులో లేవు, వర్తమానంలోనే ఉన్నాయి. వర్తమానాన్ని ప్రాక్టీస్ చేయటమే ధ్యానం. ధ్యానంలోకి ప్రవేశించే సాధనమే శ్వాస మీద ధ్యాస మార్గం. ప్రతి పురుషుడి జీవితము ఆది అంతం వరకు స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. స్త్రీ జీవితం ఎప్పుడు పురుషుడి మీద ఆధారపడలేదు. తల్లి గర్భంలోంచి ప్రవేశించిన దగ్గర నుంచి పెరిగి పెద్ద అయ్యి మరో స్త్రీ చేతిలోకి వెళ్లే వరకు తల్లిగా తన బాధ్యత నిర్వర్తించి మరో తల్లి చేతిలో పెడుతుంది. ఆఖరి శ్వాస వరకు తన భార్య తన తల్లి పాత్రను పోషిస్తూ ఉంటుంది. మరింత బాధ్యతాయుతంగా మన వస్తువు పట్లైనా మనకి బాధ్యత తక్కువగా ఉండొచ్చు, కానీ పక్కింటి నుంచి తెచ్చుకున్న వస్తువు పట్ల మనకి ఎంతైతే శ్రద్ధ ఉంటుందో తన భర్త పట్ల కూడా భార్యకి మరింత శ్రద్ధ ఉంటుంది, తల్లి కన్నా మరింత ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఈ సృష్టితత్వం, ఈ స్త్రీతత్వం, శ్రీమూర్తి మీన్స్ జగన్మాత, శ్రీమూర్తులకు జగన్మాతకు సహస్రకోటి ఆత్మ ప్రణామ. స్త్రీతత్వానికి ప్రేమతత్వానికి సహస్రకోటి ఆత్మ ప్రణామ. అందుకే మన పిఎస్ఎస్ఎం లో శ్రీమూర్తులకు అంత పెద్ద పీట వేశారు బద్రి సార్. అందుకే పరిపూర్ణ దైవత్వం ఎప్పుడు కూడా స్త్రీతత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉంటుంది. ఒక శ్రీరామచంద్రుల వారికి ఎందుకు మీసాలు ఉండవు?
ఒక శ్రీకృష్ణుల వారికి ఎందుకు మీసాలు ఉండవు? ఆ శ్రీకృష్ణుల వారి యొక్క రూపము ఎంత సున్నితత్వంగా ఉంటుంది? ఒక బుద్ధ భగవానుడికి ఎందుకు మీసాలు ఉండవు? దానికి అర్థము పరిపూర్ణమైనటువంటి స్త్రీతత్వంతో, ప్రేమతత్వంతో, తల్లితత్వంతో, దైవత్వంతో నిండి ఉన్నారు అనేది ఉదాహరణ. అది పరిమిత జ్ఞానం కలిగిన వారు క్షత్రియుడిగా చూస్తారు, దివ్యత్వం కలిగిన వారు దైవత్వంగా చూస్తారు, స్త్రీతత్వంతో చూస్తారు. అందుకే శ్రీకృష్ణుల వారు ఎప్పుడు సున్నితంగా ఉంటారు, లాలిత్యంతో, లాలనతో ఉంటారు, ప్రేమతో ఉంటారు. ఎవరైతే ఆ ప్రేమతత్వంతో ఉంటారో తన చుట్టూ ఉన్నవారు వారిని పురుషుడు భావంతో కాకుండా దైవత భావంతో, స్నేహ భావంతో, మైత్రి భావంతో చూస్తారు. అందుకే శ్రీకృష్ణుల వారికి 10,000 మంది గోపికలు అంటే, గోపికలు అంటే స్త్రీలని కాదు, శ్రీకృష్ణులో ఉండేటువంటి దైవత్వాన్ని ప్రేమించేవారు, అభిమానించేవారు, దాన్ని అనుభూతం చెందేవారు. దానికి దేహంతో పని లేదు, కామంతో అంతకంటే పని లేదు. పెరుణి మాస్టర్స్ అందరూ కూడా అలాంటి దివ్య పురుషులు, ప్రేమమూర్తులు. అందుకే ఇక్కడ స్త్రీ పురుష భేదాలు కనిపించవు, దివ్యత్వమే ఉంటుంది. పురుషులకు వేరే కుర్చీలు, స్త్రీలకు వేరే కుర్చీలు, వేరే వేరే అనేది ఉండదు. దేహ భావనే ఉండదు, మనోభావనే ఉండదు. ఆత్మతత్వంతో ఉంటారు, అమరత్వంతో ఉంటారు. దట్ ఈజ్ పెరుణి మాస్టర్స్, దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పిఎస్ఎస్. అందుకే పిఎస్ఎస్ఎం అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోలేరు. అర్థమైన వాళ్ళు ఎవరు వదిలిపెట్టిపోరు. లాస్ట్ 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే అండి, రెండు చేతులు విడదీసి కళ్ళ మీద కప్పుకుందాం. ఓకే, ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మనకిచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. సద్గురు సదానంద యోగీశ్వరుల వారికి, ఓషో మహాశైలు వారికి, సమస్త గురువులకు, ఈ జూమ్ లో ఉండేటువంటి మాస్టర్స్ అందరికీ, శివ మాస్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్లాస్ మాకు ఇచ్చినారు. అందరు కూడా ఒకసారి గట్టిగా సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత మంచి క్లాస్ మనందరికీ అందించినందుకు అందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.